సోపు ముక్కలని మరదబెట్టి అని రాస్తారు. అది ఎగతాళిగా రాస్తారు. మీరు దాని నుంచి నీతిగా రాయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. వాటర్ ఇంత జాగ్రత్తగా మన షాంపులు కానీ, విజయ్ దేవరకొండ, చిరంజీవి లాంటి వాళ్ళు ఇలా వాడుతున్నారు. వాళ్ళు సూపర్ స్టార్స్ అయి ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ అయితే అయి ఉండొచ్చు. అయిపోగానే తీసి పడేరండి, అందులో నీళ్లు పోసుకుని షేక్ చేసుకుంటూ వాడతారు. సోపు ముక్కల్ని 4-5 ముక్కల్ని అతికించుకుని ఒక సోపుగా చేసుకుని మళ్ళీ ఏదో వారం పాటు వాడుకుంటారండి. అండ్ ఒక ట్యాప్ ఓపెన్ చేసి షేవింగ్ చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నావా లేదా, గీజర్ అన్నీ ఆఫ్ చేసావా లేదా అని వస్తూనే చూసుకుంటూనే ఉంటామండి, డిస్పైట్ అవర్ బిజీ షెడ్యూల్స్. సో సాంబలికి ఇంకెంత బాధ్యత ఉంది, చేయాలి. అందుకని ఇవన్నీ కూడా మీరు సరదాగా రాసుకున్నా సరే, వీటి వెనకాల ఆంతర్యం మాత్రం సీరియస్నెస్ మీ ద్వారా, మీలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా ప్రజల ప్రజానీకానికి వెళ్ళాలి. ప్రతి వాళ్ళు ఉండాలి, అందరూ తలొక చేయిస్తారే. సో ఒక బిందు బిందు కలిస్తేనే సింధు అన్నట్లుగా మీరు అందరూ అనుకుంటేనే నీటి ఎద్దడి లేకుండా జరుగుతుంది, ఈ పవర్ కట్ లేకుండా జరుగుతుంది. అందుకని ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉపయోగపడాలి. చాలా మంచి క్వశ్చన్ వేసి టచ్ చేసాం. నాకు ఒక డౌట్ వస్తుంది విజయ్, రేపు మీ సినిమా రిలీజ్ కదా, ఆ సినిమా గురించి కదా మాలాంటి వాళ్ళు అడిగితే మీరు చక్కగా చెప్తే వినేవాళ్ళకి, వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది, నా గురించి నా గతం గురించి ఎందుకు చెప్పు. ఇదే ఇంట్రెస్టింగ్ సార్, ఇది మా అందరికి పనికొచ్చే యూస్ఫుల్. నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఈ టాపిక్ మాట్లాడదామని కూర్చుంటా, కానీ మీకు షార్ట్ రేడియో మిమ్మల్ని ఎప్పుడు సెట్స్ మీద కలుస్తా లేకపోతే ఈ ఫంక్షన్లలో కలుస్తా. ఈరోజు మంచిగా నాకు ఆపర్చునిటీ దొరికింది, అండ్ ఐ నో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇది వినడానికి వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మీ జర్నీ మనకి ఇన్స్పిరేషన్ మన చుట్టుపక్కల నుంచే తీసుకోవాలి. నేను యాక్టర్ అవుదామని నేను ఫిక్స్ అయినా, నేను యాక్టర్ అవుతా, చాలా పెద్ద, నేను యాక్టర్ కాదు చాలా పెద్ద యాక్టర్ అవుతా అని చెప్పేవాడిని. ఒక్క సినిమా లేదు చేతిలో, కానీ ఇట్లాంటి ముచ్చట చెప్పేవాడిని. కానీ ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది ఇది ఈజీ కాదరా, అసలు ఆఫీసులకే ఎంట్రీ ఇస్తలేరు అన్నప్పుడు. సో నేను రోజు ఇంట్లో ఒక 2-3 ఇయర్స్ అట్లా ఇంట్లో కూర్చొని ఇంకా కొంచెం లో అయిపోతుంటే డాడీ అప్పుడు మీ గురించి చెప్పేవారు, అరే చిరంజీవి గారు మీ స్టోరీ చెప్పేవారు, మీరు ఎట్లొచ్చారు, ఎట్లా మీ పర్ఫార్మెన్స్తోని, మీ బిహేవియర్తోని, మీ ఇంటెలిజెన్స్తోని మీ జర్నీ గురించి మాట్లాడి, అండ్ హీ రిమైండెడ్ మీ దట్ యూ కేమ్ ఫ్రమ్ నోవేర్. అండ్ నాకు అరే ఇంకొకరు వచ్చి ఈరోజు, అప్పటికి మీరు మెగాస్టార్, అరే ఎవరో ఫ్రమ్ నథింగ్ వచ్చి మెగాస్టార్ అయ్యారంటే మనం ఎందుకు గాలేమో, అవ్వచ్చు కదా అని నేను మీ జర్నీ నుంచి అది తీసుకున్నా. సో ఈరోజు ఈ కాన్వర్జేషన్ నుంచి ఎంతోమంది ఎన్నో డీటెయిల్స్ తీసుకుంటారు, ఎవరికో ఎలానో హెల్ప్ అవుతుంది అన్న నమ్మకం. అందుకే ఈ కాన్వర్జేషన్. అండ్ ఫ్యామిలీ స్టార్ గురించి ఏప్రిల్ 5th వస్తుంది. మిగతా కంటెంట్ అంతా మీరు చూసారు, ఇంకా చెప్పే అవసరం లేదు. ఈరోజు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఐ వుడ్ లవ్, ఐ నో దట్ చిరంజీవి గారు చూసిన తర్వాత విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారికి గీతా గోవిందం కూడా చాలా ఇష్టం. గీతా గోవిందం చూసి మా సక్సెస్ మీట్కి వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు కాబట్టి మా సక్సెస్ మీట్కి వచ్చి మాతో సెలబ్రేట్ చేశారు. అండ్ ఐ నో ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గీతా గోవిందం ఉంటుంది కాబట్టి. చిరంజీవి గారికి హ్యూమర్ ఇష్టం కాబట్టి ఇంకోటి చెప్పాలి మీకు, నేను సినిమాలు చేస్తుంటే ఎప్పుడు మా టీమ్ ఒకటి ఉంటుంది, నా ఫ్రెండ్స్, నా మేనేజర్, వాళ్ళు ఎప్పుడు విజయ్ నువ్వు ఎప్పుడు ఇట్లా సీరియస్ సినిమాలు చేస్తావు, ఎప్పుడు ఏదో రియలిస్టిక్గా ఉండాలని, ఇట్లా కాదు. మేము యాజ్ ఫ్యాన్స్ మా హీరో అల్లరి చేస్తుంటే స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తాము అని నేను అర్థం చేసుకోకపోయేవాడిని. ఊరికే మీ ఎగ్జాంపుల్ ఇచ్చేవారు, చిరంజీవి గారు స్క్రీన్ మీద అల్లరి చేసి డ్యాన్స్ చేసి అట్లా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మేము ఎంత ఎంజాయ్ చేస్తాము అని నాకు గుర్తు చేసి మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా నాకు పంపిస్తారు, ఈ చూడు ఇప్పటిదాకా మొన్న వాల్టేర్ వీరయ్య అవి కూడా పంపిస్తూ చూడు చిరంజీవి గారు ఇట్లా చేస్తే మేము థియేటర్లో ఎంత ఎంజాయ్ చేసామని. ఫైనల్గా అల్లరి చేసిన చిరంజీవి గారు ఈ సినిమాలో, అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ మై టీమ్. సో హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టూ. అండ్ ఫైనలీ షుడ్ వి సర్ప్రైజ్ చిరంజీవి గారు? Should we do the surprise? Last. Danikanna, okka second mundu, we have a few more activities. Okay. Actually, meek nenu unnanu gurtu cheddam anukunna.
సో ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నాకు గీత గోవిందం, పరశురామ్ అండ్ తన దీంట్లో చాలా ఇష్టం అందుకని. అండ్ మాకు ఒక్కొక్క సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఉంటుందంటే, ఈ రోజుకి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది అంత కంగారుగా అంత బాగా ఇదిగా ఉంటుంది. సో తన హార్ట్ నేను ఇప్పుడు చూడగలను, అది అది 100-200 కొట్టుకుంటూ ఉంటుంది సినిమా రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అనే అంతవరకు. సో ప్లీజ్ మన కష్టం వృధా కాదు, డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుంది, డెఫినెట్ బాగుంటుంది. అందులో ఫ్యామిలీ మ్యాన్ అనేసరికి మన మన యూతే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ సినిమాకి వస్తారు. దీనికి మంచి టైటిల్ కూడా పెట్టదు, పరశురామ్ అఫ్ కోర్స్ కామెడీ తింపేస్తాడు, అది ఇందులో రాణిస్తా కూడా. ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్, ప్లీజ్ ప్లీజ్. ఎస్, చిరంజీవి గారిని అలాగే విజయని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, కొంతమంది క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫెలిసిటేషన్. మన సైలోస్ కిచెన్ సైలోస్ని సైలు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరికీ సుపరిచితులే ఒకళ్ళకొకళ్ళు. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్కి ఫెలిసిటేషన్. సమయాభావం వల్ల అందరికీ చేయలేకపోతున్నాం, కానీ త్వరలోనే ఈ ఆరిజిన్ డే సందర్భంగా ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, అవార్డ్స్ ఫర్ ద క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు వెరీ సూన్. అలాగే నేత్రారెడ్డి ఫ్రమ్ వారధి ఫార్మ్స్.